చేరబోతున్నారు పాల్వాయి శ్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో ఒక్కసారిగా మునుగోడు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇక గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా పాల్వాయి శ్రవంతి పోటీ చేశారు. నిన్న రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు పాల్వాయి శ్రవంతి దూరంగా ఉన్నారు. టికెట్ దక్కలేదనే నిరాశతో కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం. పాల్వాయి శ్రవంతి ఈ దఫా కూడా టికెట్ ఆశించారు. అయితే సడన్ గా రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాల్వాయి శ్రవంతికి గేట్లు మూసుకుపోయాయి. దీంతో పాల్వాయి శ్రవంతి నిరాశకు గురై కాంగ్రెస్ పార్టీని విడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో మునుగోడులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పాల్వాయి శ్రవంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీని విడి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మునుగోడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్, ముఖ్యంగా మునుగోడుకు సంబంధించి తాజాగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో శ్రవంతి బీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. పాల్వాయి శ్రవంతి ఎప్పుడు బీఆర్ఎస్లో చేరబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైట్, ఇవాళ హైదరాబాద్ లో పాల్వాయి శ్రవంతి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడియో వేయడానికి కారణం ఏంటని కూడా ఆమె చెప్పనుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు మంత్రులు కూడా పాల్వాయి శ్రవంతితో చర్చలు జరుపుతున్నారు. పార్టీలోకి వచ్చే సముచిత స్థానం కల్పిస్తాం, రేపు ఎంపీగా కానీ ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇస్తామని కూడా పాల్వాయి శ్రవంతితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ వీడవద్దనుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి రావడానికి కూడా ముందు స్వాగతించింది, రాజగోపాల్ రెడ్డికి మద్దతు కూడా తెలిపింది. కానీ ఇటీవల ఆ జరుగుతున్నటువంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు కూడా పాల్వాయి శ్రవంతితో మాట్లాడినటువంటి దాఖలు లేవు. పార్టీ నేతలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం చూసినట్టే, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ వీరంగా వస్తూ వస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడుగా, ఎమ్మెల్సీగా ఆ సుపరిచితుడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆ తర్వాత రాజకీయ వారసురాలిగా పాల్వాయి శ్రవంతి ఆ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టిందనుకోవచ్చు. 2014 ఎన్నికల్లో అదే పోటీ చేసింది. అదే విధంగా 2000 మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారో ఉప ఎన్నిక వచ్చిందో, అప్పుడు పాల్వాయి శ్రవంతిగా ఉప ఎన్నిక తరఫున కూడా ఆమె పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు కూడా మనకంతా తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ముందే కూడా ఆమె కూడా మళ్ళీ టికెట్ ఆశించింది. చెలమల కృష్ణారెడ్డి, పాల్వాయి శ్రవంతి, పున్న కైలాస్ ముగ్గురు కూడా స్క్రీనింగ్ కమిటీలో పేరు ఉంది, టికెట్ ఆశించింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆ చెలమల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీని వీడి బీజేపీ అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డి రంగంలో ఉండడం జరిగింది. పాల్వాయి శ్రవంతి కూడా నిన్న జరిగినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఓ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభకు పాల్వాయి శ్రవంతి దూరంగా ఉంది, నిన్న సభకు హాజరు కాలేదు. చాలా వరకు క్యాడర్ అంతా కూడా ఆమెతో వెంట నడిచినటువంటి నాయకులంతా కూడా పాల్వాయి శ్రవంతి వారికి అక్కడ ఉన్నటువంటి పాత కొత్త నేతలకు కాస్త గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కార్యకర్తలంతా కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ఇదే డిస్కషన్స్ ఎప్పుడైతే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ దక్కిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అధిష్టానం అంతా కూడా రంగంలో దిగి పాల్వాయి శ్రవంతిని ఆ బీఆర్ఎస్ కూటికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే చివరి వరకు కూడా పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కూడా ప్రకటించింది. మొన్న జరిగినటువంటి మునుగోడు క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతుగా కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఆ నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇవాళ హైదరాబాద్ లో మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. త్వరలోనే ఆమె ఆ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. మొత్తం మీద మునుగోడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి చెలమల కృష్ణారెడ్డి ఇప్పటికే ఆ బీజేపీ గోటికి చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ పాల్వాయి శ్రవంతి కూడా ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వీరందరినీ కూడా నమ్ముకోకుండా తను కేవలం మొత్తం ఆ క్యాడర్ ని నమ్ముకొని కూడా మొత్తం కార్యకర్తల్ని ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి కూడా నిన్న పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్ద ఎత్తున కూడా ఆ ర్యాలీ కూడా నిర్వహించి నామినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా
పాల్వాయి స్రవంతి పార్టీ మారడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాయల్ గా ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కావడం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనుచరులు కూడా ఎంతవరకు వెళ్తారనే చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పాల్వాయి స్రవంతి ఒకటే క్లియర్ గా చెప్తుంది, తాను మొదటి నుంచి కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంది. అయితే ఆ రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం మాకు వ్యతిరేకించడం లేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి రావడం ఆహ్వానించాం, కానీ ఇప్పటి వరకు కూడా టికెట్ కోసం ఆశించినా కానీ హైకమాండ్ పెద్దలు కానీ ఎవరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడే ఇంకా స్థానం కలిగించినట్లయితే రేపు తమ భవిష్యత్తు చూస్తుంది, రేపు భవిష్యత్తు నిర్ణయం పట్ల కూడా మా బిఆర్ఎస్ పార్టీలో చేరుతుంది. వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ కానీ మహిళా రిజర్వేషన్లు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతుంది, కాబట్టి అప్పటి వరకు తమ నిర్ణయం ఉంటుంది, ఏదో ఒక స్థానం కల్పిస్తుంది అని కూడా ఆమె బిఆర్ఎస్ లో చేరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో కూడా చాలా వరకు క్యాడర్ అంతా కూడా తమ నమ్ముకొని ఉన్న వారంతా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గత కొంతకాలంగా చేయడం బిఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో అదునుగా భావిస్తుంది. మొన్న ఉప ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఆ ఉప ఎన్నిక తర్వాత పాల్వాయి స్రవంతి చాలా వరకు బిఆర్ఎస్ లో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం కూడా కొనసాగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీలోకి వచ్చినప్పుడు ప్రచారం కొనసాగినప్పుడు ఇప్పుడు ఆ ప్రచారం నిజమైందని చెప్పవచ్చు. మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం బిఆర్ఎస్ లోకి పాల్వాయి స్రవంతి వెళ్తుందని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మునుగోడులో రాజకీయ సమీకరణాలని ఎప్పటికప్పుడు కూడా మారుతూ వస్తున్నాయి. మొన్న ఉప ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పోరు కనిపించిందో మళ్ళీ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో కూడా అదే విధమైనటువంటి పోరు కనిపిస్తుంది. ఓవైపు బిఆర్ఎస్ ఆ సీఎం కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి ఓడించాలని, మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా ఆ బీజేపీకి హ్యాండ్ ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డిపై ప్రతీకారం తీసుకోవాలని, మొత్తం కూడా అక్కడ ఒక ట్రయాంగిల్ ఫోర్ అనేది నెలకొందని చెప్పవచ్చు. అన్ని ఎన్నికలకు విభిన్నంగా అక్కడ మునుగోడు జరగబోతున్నాయి. అన్ని చోట్ల కూడా ఉమ్మడి నల్గొండలో తీసుకున్నట్టే మొత్తం 12 స్థానాల్లో అంతా విముఖ పోరు కనిపిస్తున్నా కానీ మునుగోడులో మాత్రం త్రిముఖ పోరుకు సిద్ధమవుతుంది. ఎక్కడికక్కడ నేతలంతా చేరికలపై దృష్టి పెట్టడం జరిగింది. బిఆర్ఎస్ అధిష్టానం కూడా ఎవరైతే ఈ నేతలు ఉన్నారో వీరందరినీ కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి బిఆర్ఎస్ పార్టీలోనే స్రవంతి బిఆర్ఎస్ పార్టీలోకి అడుగు పెట్టనుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద మునుగోడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాల్వాయి స్రవంతి బిఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా తెలిసింది. టికెట్ దక్కపోవడంతో నిరాశకు గురైన పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా సంప్రదించకపోవడంతో ఆమె మరింత నిరాశకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి చేరడంతో ఒక్కసారిగా మునుగోడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే పాల్వాయి స్రవంతికి సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత దక్కపోవడంతో పార్టీ పెద్దలు ఆమెను ఏ విధంగా సంప్రదించకపోవడంతో కూడా పాల్వాయి స్రవంతి నిరాశకు గురైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గత ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక తాజాగా నిన్న రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కూడా దూరంగా ఉన్నారు పాల్వాయి స్రవంతి. ఈ నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ